ఏంటమ్మా కూలీ కావాలా? Yes uncle, thank you so much. ఇదిగోమ్మా. థ్యాంక్ యూ. ఓకే. Due to heavy rainfall, the Hyderabad airport has been closed as the runways are flooded. All aircrafts coming to Hyderabad have been diverted to various other airports. ఏరా, అప్పుడే ల్యాండ్ అయిపోయిందా? వచ్చేస్తున్నాను రా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. వచ్చేవే, త్వరగా రా, డైరెక్ట్ గా గోవాకి వచ్చేయి. గోవానా? అదేంట్రా, అక్కడ వర్షం పడుతుందా? పడుతోంది, పొద్దు నుంచి కురుస్తూనే ఉంది. మరి అదే, అక్కడ రెయిన్ హెవీగా ఉందని రన్వే క్లోజ్ చేశారు, అందుకే ఫ్లైట్ ఇక్కడ గోవాలో ల్యాండ్ అయింది. అమ్మా, నువ్వు ఇప్పుడు ఎయిర్పోర్ట్ రావద్దు, సరేనా? ఫ్లైట్ ఎక్కే ముందు నేనే కాల్ చేస్తాను. నువ్వు ఎలాగో అక్కడికి వెళ్ళావు కాబట్టి అమ్మా, ఐ జస్ట్ కాల్ యూ బ్యాక్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ మా? నా ఫోన్, వాలెట్ అన్ని ఫ్లైట్లో పడిపోయాయి. ఒక్కసారి లోపలికి వెళ్ళి తెచ్చుకుంటాను. మ్యామ్, ఐమ్ సారీ, ఐమ్ అఫ్రైడ్, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. తిరిగి మీరు ఇదే ఫ్లైట్లో వెళ్తారుగా, అప్పుడు కలెక్ట్ చేసుకోండి. ఇదిగో, నువ్వు వేరే హోస్టల్తో మాట్లాడడం చూశాను, తీసుకో, మీ ఇంటికి ఫోన్ చేయి. నా మీద కోపంతో నువ్వు ఫోన్ చేయలేదనుకో, అక్కడ మీ వాళ్ళు ఎయిర్పోర్ట్కి వస్తారు, అనవసరంగా టెన్షన్ పడతారు. అవసరమా? ఓకే, ఐఎమ్ సారీ. ఏదో సరదాగా ఆట పెట్టేదామని అలా చేశాను, కానీ నేను బాధ పెట్టాను కాదు. నిన్ను హర్ట్ చేస్తుంటే ఐఎమ్ రియలీ సారీ. టేక్ ఇట్ ప్లీజ్. చూడు, ఇప్పుడు నీ నంబర్ సేవ్ చేసుకొని నువ్వు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నీకు కాల్ చేసి నీ వెంట పడతాను అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో, కానీ నేను ఆటేవు కాదు. ఓకే, హే, జస్ట్ కిడింగ్, ఐ వాస్ జస్ట్ కిడింగ్, స్వేర్ ఐ వాస్ కిడింగ్. పర్లేదు, మాట్లాడు. రే, ఫోన్ చూడు, ఏదో అన్నోన్ నెంబర్. హలో, ఎవరు? గెస్ హూ. హే ప్రియా, ఏమైపోయావ్? నీకు ఎన్నిసార్లు కాల్ చేశాను తెలుసా? నా ఫోన్ ఫ్లైట్లో పడిపోయింది అన్నయ్య, అదో పెద్ద కథ. వెదర్ బాగాలేదని మా ఫ్లైట్ గోవాకి మళ్ళించారు. ఓ, ఎంత టైం పట్టచ్చు? తెలీదు అన్నయ్య, ఆలస్యం అయ్యేలా ఉంది. త్వరగా రారా, నువ్వు వస్తున్నావు అంటే నాకు ఎంత సంతోషం ఉందో తెలుసా? నాకు తెలుసు అన్నయ్య, ఫ్లైట్ ఎక్కే ముందు ఫోన్ చేస్తాను. ఓకేరా, టేక్ కేర్ రా. అవును, ఈ నెంబర్ ఎవరిది? అది చెప్పు. ఈ ఫోన్ నా పక్క సీట్ అతంది. ఎవరతను? ఆ ఎవడో ఇడియట్. ఇడియటా? ఎర్రగా కోతిలా ఉన్నాడు. సీపేనా? ఏం చేస్తుంటాడు? నోరు తెరిస్తే ఫుడ్ తింటాడు, లేదంటే బుర్ర తింటాడు. ఓకే అన్నయ్య, బై రా. ఓకే, బై, టేక్ కేర్. థ్యాంక్స్. నేను బుర్ర తింటానా? బుర్ర తింటానా? బాయ్స్, ఫాలో మీ. అందరు కూర్చోండి, కమ్ ఆన్ క్విక్. ఇప్పుడు నేను మీకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తాను, మీలో ఒకరు రండి. ఎవరు రారా? ఏయ్ అలీబాబా, నువ్వు రా. రారా? ఏయ్ రా. ఆడవాళ్ళని కొట్టుకోరు మేడం, తప్పు. కొట్రా, కొట్టు. ఏయ్,
నువ్వా? ఏంటి ఇక్కడికి వచ్చావు? మీరే కదా మేడం ఫాలో మీ అన్నారు, అందుకే ఇంటికి వచ్చా. మేడం మాకు ఈ చదువులు వద్దు మేడం, చదవలేకపోతున్నాం. చదవకుండా అడుక్కు తింటావా? కాదు మేడం, మీరు మేము కండక్షన్కి వద్దాం మేడం. మన ఇద్దరమా? కాదండి, మీ టీచర్స్ మా స్టూడెంట్స్ ముందు కండక్షన్కి వచ్చేద్దాం. ముందు మమ్మల్ని ఐఏఎస్ ఆఫీస్ చేసేయండి, ఆ తర్వాత ఎగ్జామ్ పెట్టుకోండి. బుర్రగానే చెడిపోయిందా నీకు? ముందు ఐఏఎస్ ఆఫీసర్లు ఏంటి, తర్వాత పరీక్షలు ఏంటి? అంతే మేడం, మీ చేస్తే రైట్, మేము చేస్తే రాంగ్. మీ పెద్దలు అందరూ కలిపి మా యూత్ అన్యాయం చేస్తున్నారు మేడం. అవును 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 అవును. కూర్చోండి కూర్చోండి. ఏంట్రా, ఏమన్యాయం చేశారా మీకు? మీరంటే ముందు సీఎం అయిపోతారు, ఆ నెల తర్వాత ఎలక్షన్ ఎట్టుకుంటారు. ఆఫ్టర్ మేము అడిగింది ఏంటండి ఐఏఎస్, చెప్పమ్మా మీకో న్యాయం మా యూత్కో న్యాయమా? రై నోరు మూసుకొని కూర్చో. డాక్టర్ గారు పిలుస్తున్నారు. చెప్పండి శాస్త్రి గారు. అతిథి 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 శాస్త్రి గారు, ఎలా ఉంది మన ట్రీట్మెంట్? నరాల్లో ఏమన్నా మూమెంట్ వచ్చిందా? ఇప్పుడు పర్లేదు డాక్టర్, ఇంటి దాకా వెళ్ళగలుగుతున్నాను. అంటే కాబురం చేసేస్తున్నారు? ఇంకా అంత ధైర్యం రాలేదు, గుమ్మం దాకా వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నాను. వచ్చేటప్పుడు డోర్ జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకండి? పేర్లు అతిథి ఉంది కదా, నీకు గెస్ట్ అపియరెన్స్ ఇవ్వకండి, వానర్ లా బిహేవ్ చేయండి. ఊరుకోండి డాక్టర్. ఈ సరసాలని ఇంటి దగ్గర చేయండి. బ్లడ్ రిపోర్ట్ చూసి రిజల్ట్ చెప్పండి. శాస్త్రి గారు, నాకు వేరే పేషెంట్ వచ్చాడు, మనం రేపు కలుద్దాం. వెయిట్ చేస్తానండి, నాకు ఇంట్లో పనే లేదు. అది నాకు తెలుసు కదా, త్వరగా చెప్పండి డాక్టర్. మీ పేరు? శివరామ్ గౌడ్. నా పేరు కృష్ణ భగవాన్, పక్కన ఎంబీబీఎస్ కూడా. నా హాబీస్ స్టాంపులు కలెక్షన్, కలం స్నేహం, సినిమాలు చూడటం, అప్పుడప్పుడు ఇలాంటి పేషెంట్లు చూడటం. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. మొన్నే శంకరదాదా సినిమా చూసి రిలైజ్ అయ్యాను. రిపోర్ట్ చూసి రిజల్ట్ చెప్పండి డాక్టర్. అంత టెన్షన్ పడకండి బాబు, గుండె ముడి ఐఏసీ బెంచ్ హైట్ 5'11", బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్. అరే నా గ్రూప్ కూడా ఓ పాజిటివే, అయితే మీకు కూడా ఖచ్చితంగా నరాల బలహీనత ఉంటుంది శాస్త్రి గారు. ఏమిటండి, ఇద్దరు గ్రూపులు ఒకటైనప్పుడు డబ్బులు వేరే ఉంటాయా? ఆయన కూడా ఖచ్చితంగా అదే, మీరు దానికి ఫిక్స్ అవ్వండి డాక్టర్ గారు. ఆయన కూడా నాకు ఇచ్చినట్టు మంచి డోస్ ఇచ్చి ఆయన ఆయన చేతిలో గన్ ఉందా, అది మీ వైపే ఉంది. రిపోర్ట్ చూసి రిజల్ట్ చెప్పు డాక్టర్. ముందు అది లోపల పెట్టండి. మా 20 డాక్టర్లు అరగంట కష్టపడి తేల్చింది ఏంటంటే, మీ బాడీలోకి ఎవరో చాలా డేంజరస్ పాయిజన్ ఇంజెక్షన్ చేశారు. ఆ విషయం నాకు తెలుసురా, ఏం చేయాలో చెప్పు. ఏం చేయకూడదో చెప్తాను. అలా కోప్పడకూడదు, అలా కొట్టుకోకూడదు, ఇలా గొద్దకూడదు. మరి ఏం చేయాలో చెప్పు. దాన్ని ఉంది వెరీ సింపుల్, యాంటీడోస్ ఇచ్చేద్దాం. త్వరగచ్చి త్వరగచ్చి త్వరగచ్చి. కంగారు పడకండి, గుండెమడి పట్టుకో ఆయన్ని. ఈయన్ని కాదయ్యా, ఆ పాయిజన్ ఎక్కించి నన్ను పట్టుకో. కాంబినేషన్ ఏదో కనుక్కుంటే యాంటీడోస్ ఇచ్చేయచ్చు. ఆడు చెప్పాడు డాక్టర్. అయితే ఇంకో 11 పోతారు. వాడు 12 చెప్పాడు. నన్ను బోర్ అంటారు కానీ నాతో గడితే టైమే తెలీదు. చూసారా గంట ఇట్టే గడిచిపోయింది. నన్ను బతికించరా సార్. మీకు గంటకి 200 ml బ్లడ్ స్పాయిల్ అవుతుంది. గంట గంటకి ఫ్రెష్ బ్లడ్ ఎక్కిస్తే అప్పుడు ఏ బాధ లేకుండా బతుకుతారు, లేదంటే టార్చరే. ఆ ఏర్పాట్లు ఏవో చూసుకోండి. ఇప్పటికిప్పుడు ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాడు ఎక్కడ దొరుకుతాడు? నాదే కదా. నా వెనక ఎందుకు వస్తున్నావు? నీకు సిగ్గు సెరవు ఉంటే నా వెనకాల రావు. అంత కష్టపడి నీకోసం బిస్కెట్ తెస్తే వద్దనవుగా. నాకు వస్తున్న కోపానికి నిన్ను ఇదిగో ఇది కూడా మోసరా. హలో హలో హలో, ఎక్కడికి రా. వాడికి కుక్క, నాకు నువ్వు. పోరో పోరం బాబు. కోపం వస్తుందా? రావట్లేదుగా. అది అది ఫాలో మీ. ఇంకా ఎంత దూరం? కలకత్తా వరకు. భలే స్టేషన్లో దిగావులే కార్మా, ఇక్కడ ఒక ట్రైన్ కూడా ఆగదంట.
బాబా వీళ్ళ దగ్గర 50 రూపాయలు తీసుకో. సరోజా ఇక్కడ 2 బిర్యానీ ఇదిగా వస్తున్నా బాబా, ఈ దగ్గర 100 రూపాయలు తీసుకో. బిర్యానీలో మటన్ లేకుండా నీ పిల్లం పైసలు తీసుకుంటా అదిరా. బాబు గొడవలు వద్దమ్మా. ఏదవుతు నేను తెలుసా ఏ రాదనరా, నన్నే డబ్బులు అడుగుతా. డబ్బు కావాలి డబ్బులు. వద్దు సరోజా, వద్దు సరోజా. బాబు వద్దమ్మా ప్లీజ్, గొడవలు వద్దమ్మా. ఏంట్రా గొడవలు వద్దు సరోజా, వద్దు. నా కాళ్ళు పట్టుకుని బతి వల్ల నీ పిల్లల్ని నాతో పంపి, లేకపోతే నేను చంపేస్తా. బాబు వద్దని చెప్పానా? నీకు ముందే చెప్పానా? చెప్పిన మాట విన్నావు కాదు. సరోజా వద్దు. సరోజా వద్దు. సరోజా వద్దు. సరోజా అంటే ఎందుకు అనుకున్నా? ఎందుకా? అమ్మా ఏంట్రా, నిన్న అడిగానుకో పడి పడి నవ్వుతావే. ఏంట్రాది? వదిలే. అరే నాకు కామెడీ సెన్స్ ఉంది, నేను నవ్వుతాను చెప్పు. చెప్పరా? నాకు 500 కావాలి. అమ్మమ్మ ప్లీజ్ అమ్మ, ఈ ఒకసారికి ఇవ్వే. అమ్మమ్మ ఈరోజు మన టైమే బాగున్నట్లేదు. నువ్వు వాళ్ళ ఖాళీగా తిరగకుండా స్కూల్ కి వెళ్తున్నావని పాకెట్ మనీ ఇస్తే అది కాస్త వాడి మొహాన్ని కొడతావా? నిన్ను అమ్మమ్మ సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడకు. ఇప్పుడు మావయ్యకి డబ్బులు చాలా అవసరం. ఆహా ఏంటో అవసరం? గురువు గారు అమ్మాయిని తగులుకున్నారు. బుక్ చేశాడు. రే అరవింద్, అరవింద్ అమ్మాయిని ఒకసారి పరిచయం చేయవా? ఫైనాన్స్ చేయరు కానీ పరిచయాలు చేయాలా? వక్ వక్. రే రే నాన్న, ఆ అమ్మాయిని చూపించరా? ఫ్రీగా చూపిస్తారా? ఖర్చు అవుద్ది. భరిస్తావు? ఓకే 1000 రూపాయలు రెడీ చేసుకోండి, రేపు అమీర్పేట బస్ స్టాప్ దగ్గర చూపిస్తా. ఏ అక్కడ ఫ్రూట్స్ అమ్ముతుందా? జలసియా. రే నన్ను డిస్టర్బ్ చేయకురా. అలాగే అన్నయ్య. రోజు అమ్మాయితో మాట్లాడటానికే నానా తంటాలు పడుతున్నావు. వాళ్ళందరినీ ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తారా? రేపు వేళ్ళ నాటం పెట్టుకునే ఆ అమ్మాయితో మాట్లాడబోతున్నాను.